ఏంటండి ఇదంతా? ఈ ఎలక్షన్లో నేను ఎలాగైనా గెలవాలి. అందుకు ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగిస్తాను, చంపేస్తాను ఎవరైనా సరే. చూస్తే మీ నాన్నని చెప్పుకునే ధైర్యం నాకెప్పుడూ రాలేదు. ఒకప్పుడు అయిన వాళ్ళందరూ వదులుకొని నాతో పాటే వచ్చింది మీ అమ్మ. చివరికి నేను తను వదిలేసిన తర్వాత పాలు తాగి పసిపిల్లని నిన్ను వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పుకి ప్రతిఫలంగా నిన్ను వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. ఆ అనాథాశ్రమం నుండి నిన్ను పిలుచుకొని వచ్చేటప్పుడు నీ జీవితం ఇలా అవుతుందని అసలు నేను ఊహించలేదు. ఇప్పుడు నా వల్ల నువ్వు ఏదైనా ప్రమాదం పడకుండా ఉండడం కోసం ఎవరికంటా పడకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మనం ఇంకా ఇప్పటికీ కలవం. దయచేసి నన్ను శపించకమ్మా. రంగయ్య ఫోన్ తీయడం లేదా? కమలా, లక్ష్మికి బాగాలేదు, తనని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. డాక్టర్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మను. ఇక తను తట్టుకోలేదు, తను ఇక్కడే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం. నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? నీకు ఎవరి పర్మిషన్ కావాలి కమలా చెప్పు. నేను తనని తీసుకెళ్తాను. కుదరదు,